अंदर की हाई अंडी वीडियो मन 10th क्लास इंग्लिश सब्जेक्ट मरक डिस्कोर्स प्राक्टिस चयबोम आ डिस्कोर्स पेर डायरी एंट्री इधी टेक्स्टुअल डिस्कोर्स टेक्स्टुअल डिस्कोर्स अंटे टेक्स्ट बुक एदैना रीडिंग एक्सट्राक्ट इवबड़ती मन एक्सट्राक्ट बेस्ट चेसुकोनी डिस्कोर्स व्रायाल्सी उंटुंदी। ओके इकड़ मन चूस्तुन्नटुवंटि क्वेश्चन जून 2021 లో జరగబోతున్నటువంటి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి సంబంధించి రిలీజ్ చేయబడినటువంటి ఫస్ట్ మోడల్ పేపర్ లోని క్వశ్చన్ చదువుదాం ఒకసారి క్వశ్చన్. ఇన్ ద లెసన్ ద డియర్ డిపార్టెడ్ టు ఏబెల్ అండర్స్టాండ్స్ ద చిక్రీ ఆఫ్ హిస్ డాటర్స్. హి రియలైజ్డ్ హిస్ డాటర్స్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్. దే హాడ్ నో లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ హిమ్. ఇమాజిన్ యు ఆర్ మిస్టర్ ఏబెల్ అండ్ రైట్ అ డైరీ ఎంట్రీ ఇన్ దిస్ కాంటెక్స్ట్. Okay, this is the extract taken from the reading The Dear Departed 2. Okasari manamu red colored letters lo unna matter ni chadudam. Abel understands the trickery of his daughters. Ante Abel tana daughters yokka upayanni ardham chesukunnadu. He realized his daughters were not interested in him. Tana meeda vallaki interest ledane vishayanni telusukunnadu. They had no love and affection for him. Tana meeda vallaki love లేదా అఫెక్షన్ లేదు అనే విషయాన్ని కూడా అతను అర్థం చేసుకున్నాడు. ఓకే వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? ఇమాజిన్ యు ఆర్ మిస్టర్ ఏబెల్ అండ్ రైట్ అ డైరీ ఎంట్రీ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఇక్కడ నువ్వే మిస్టర్ ఏబెల్ అయితే నీ ఫీలింగ్స్ని డైరీ ఎంట్రీగా వ్రాయాల్సి ఉంటుంది. సో మనము ఆన్సర్ వ్రాస్తున్నంతసేపు మనమే మిస్టర్ ఏబెల్ అనుకొని మన ఫీలింగ్స్ని డైరీలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే హౌ టు రైట్ ది ఆన్సర్ ఇన్ అన్ ఈజీ వే చూద్దాం. ఇప్పుడు మనము ఎగ్జామినేషన్లో మనం వ్రాస్తున్న డిస్కోర్స్ పేరు డైరీ ఎంట్రీ. సో మనము డైరీ ఎంట్రీ అనే హెడ్డింగ్ వ్రాస్తాము. హెడ్డింగ్ క్రింద లెఫ్ట్ కార్నర్లో డేట్ డే మరియు టైమ్ వ్రాస్తాము. అయితే డేట్ వ్రాసేటప్పుడు ఇయర్ గురించి కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే సింపుల్గా మనము డేట్ అండ్ మంత్ వ్రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ క్వశ్చన్లో ద డియర్ డిపార్టెడ్ అనే లెసన్ చాలా కాలం క్రితం జరిగిన సంఘటనకు సంబంధించినది. సో మనము ఏ ఇయర్ మెన్షన్ చేయాలి అనేది కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే సింపుల్గా డేట్ అండ్ మంత్ వ్రాస్తే సరిపోతుంది. అలాగే పంక్చుయేషన్ మార్క్స్ ప్రతి లైన్ చివరన కామా మరియు లాస్ట్ లైన్ చివరన ఫుల్ స్టాప్ యూస్ చేస్తాము. ఈ ఆన్సర్లో డేట్ చివరన కామా మరియు డే చివరన కామా అలాగే టైం చివరన ఫుల్ స్టాప్ అనేది యూస్ చేస్తాము. ఇక్కడ స్క్రీన్ మీద క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. మనము ఆ క్వశ్చన్ని చూస్తూ ఆన్సర్ని వ్రాద్దాము. మనము డైరీ ఎంట్రీని 3 పారాగ్రాఫ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇంట్రడక్షన్ లాగా వ్రాయవచ్చు. ఇక్కడ మనమే ఏబెల్గా ఇమాజిన్ చేసుకొని వ్రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇలా వ్రాస్తాము. ఫస్ట్ సెంటెన్స్, టుడే ఈజ్ అ వెరీ టెరిబుల్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు నా జీవితంలో ఒక భయంకరమైన రోజు, ఎందుకంటే నా డాటర్స్ బిహేవియర్ ఆ విధంగా ఉంది. అలాగే సెకండ్ సెంటెన్స్, I have seen the degradation of moral values in my family. అంటే నా జీవితంలో నా ఫ్యామిలీలో నైతిక విలువలు పతనమైపోవడం నేను చూశాను. ఇక్కడ మనం సింపుల్గా ఇంట్రడక్షన్లో 1 or 2 సెంటెన్సెస్ వ్రాస్తే సరిపోతుంది. స్టూడెంట్స్ ఇక్కడ క్వశ్చన్లో yellow colored లెటర్స్లో ఉన్న పార్ట్ని మనం కొంచెం చేంజెస్ చేస్తూ మన ఆన్సర్లో యాజ్ ఇట్ ఈస్గా వ్రాసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఓకే ఇప్పుడు మనము సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేద్దాము. క్వశ్చన్లో yellow కలర్ లెటర్స్లో ఉన్నటువంటి మ్యాటర్ని చిన్న చేంజెస్ చేసి సెకండ్ పారాగ్రాఫ్లో వ్రాసుకోవచ్చు. అది ఎలా అంటే yellow కలర్ షేడ్లో ఉన్న ఫస్ట్ సెంటెన్స్, ఏబెల్ అండర్స్టాండ్స్ ద ట్రిక్రీ ఆఫ్ హిస్ డాటర్స్. ఇక్కడ ఏబెల్ ప్లేస్లో మనం ఉన్నాం. సో ఇలా వ్రాస్తాము ఆ సెంటెన్స్ని, ఐ అండర్స్టాండ్ ద ట్రిక్రీ ఆఫ్ మై డాటర్స్. అంటే నేను నా డాటర్స్ యొక్క ఉపాయాన్ని అర్థం చేసుకున్నాను.
నెక్స్ట్ సెంటెన్స్ హీ రియలైజ్డ్ హిస్ డాటర్స్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్. మనం దాన్ని ఇలా వ్రాస్తాము, ఐ రియలైజ్డ్ మై డాటర్స్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, అంటే నా డాటర్స్కి నా మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ దే హ్యాడ్ నో లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ హిమ్. మనము ఇలా వ్రాస్తాము, దే హ్యాడ్ నో లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ మీ. సో సందర్భాన్ని బట్టి క్వశ్చన్లో ఇవ్వబడినటువంటి పార్ట్ని మనము యాజ్ ఇట్ ఈస్గా చిన్న చేంజెస్ చేస్తూ ఆన్సర్లో వ్రాసుకోవచ్చు. నౌ వీ యాడ్ సమ్ మోర్ సెంటెన్సెస్. చూడండి ఇక్కడ, దే థాట్ ఐ వాజ్ డెడ్ అండ్ ఇట్ డిడెంట్ టేక్ దెమ్ లాంగ్ టు స్టార్ట్ డివైడింగ్ మై థింగ్స్ బిట్వీన్ దెమ్. వాళ్ళు అనుకున్నారు నేను చనిపోయానని, మరియు ఆ ఆలోచన వచ్చిన వెంటనే వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు నా యొక్క థింగ్స్ని వాళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి. నెక్స్ట్ సెంటెన్స్, ఐ విల్ నాట్ ఫ్యాన్సీ లివింగ్ ఆన్ విత్ దెమ్ ఆఫ్టర్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టుడే. ఈరోజు జరిగిన సంఘటన చూసిన తరువాత నేను ఎంత మాత్రము వాళ్ళతో కలిసి ఉండటానికి ఇష్టపడడం లేదు. నెక్స్ట్ సెంటెన్స్, నైదర్ ఆఫ్ దెమ్ కేర్ టు పుట్ అప్ విత్ మీ. నా డాటర్స్ ఇద్దరిలో ఎవరు కూడా నన్ను భరించడానికి ఇష్టంగా లేరు. సో ఈ త్రీ సెంటెన్సెస్ని మనము లెసన్లో నుంచి యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం జరిగింది. స్టూడెంట్స్, డైరీ ఎంట్రీకి సంబంధించి మనము సెకండ్ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది ప్రజెంట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ పారాగ్రాఫ్, థర్డ్ వన్. ఐ ఫీల్ ఐఆమ్ అ బిట్ ఆఫ్ అ బర్డెన్ టు మై డాటర్స్. నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే నేను నా డాటర్స్కి ఒక భారంగా ఉన్నాను. సో ఐ ఫైండ్ సమ్ వన్ హూ విల్ థింక్ ఇట్ అ ప్లెజర్ టు లుక్ ఆఫ్టర్ మీ. కాబట్టి ఈ వయసులో నన్ను చూసుకోవడం ఎవరికైతే సంతోషకరంగా ఉంటుందో అటువంటి వ్యక్తిని నేను వెతుక్కోవాల్సి ఉంటుంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్ ఒక చిన్న కన్క్లూజన్ లాంటిది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ థర్డ్ పారాగ్రాఫ్లోని సెంటెన్స్ని కూడా మనము లెసన్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనము లెసన్ బాగా అర్థం చేసుకున్నట్లయితే ఆ లెసన్లో ఉన్న సెంటెన్సెస్ని యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్లో వ్రాయొచ్చు, లేదా లెసన్ని అర్థం చేసుకున్న తర్వాత మనకి వచ్చినటువంటి ఐడియాస్ని బట్టి మన సొంతంగా కూడా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. ఇక మిగిలింది లాస్ట్ పార్ట్, అది ఏంటి అంటే త్రీ పారాగ్రాఫ్స్ వ్రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనము మన యొక్క సిగ్నేచర్, అంటే ఇక్కడ మనము ఏబెల్ మెర్రీ వెదర్ కాబట్టి సింపుల్గా మనము ఆ ఏబెల్ మెర్రీ వెదర్ అనే పేరు వ్రాస్తే ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సింపుల్ ఆన్సర్ దట్ వీ కెన్ రైట్. దిస్ ఈజ్ జస్ట్ అ మోడల్ ఆన్సర్. మీరు మీకు వచ్చిన ఐడియాస్ని బట్టి డిఫరెంట్గా కూడా వ్రాయవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ది ఎంటైర్ ఆన్సర్ ఆన్ ద స్క్రీన్. ఈ విధంగా మనము సింపుల్గా ఆన్సర్ని ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయవచ్చు. ఓకే స్టూడెంట్స్, డౌన్లోడ్ ది ఆన్సర్. ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్ ఫర్ డౌన్లోడింగ్ దిస్ ఆన్సర్.